శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్, మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావలసిన మిల్లర్లు, లిఫ్ట్లు, వైబ్రేటర్లు, పిన్లు, కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను. అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు. మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ, సేర్లింగంపల్లి, హైదరాబాద్. ప్రొప్రైటర్ సుభాష్ నాయక్. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155, 8374996255. ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే జిహెచ్ఎంసీతో కలిసి సంయుక్తంగా ఈ జవహర్ నగర్ ప్రాంతాన్ని ఒకనాడున్న పరిస్థితి నుంచి రేపటి రోజున బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బ్రహ్మాండంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునికమైన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేసిన రామ్కీ సంస్థ చైర్మన్ గారు, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారు, గౌరవనీయులు రామ్కీ ఎన్విరో సీఈఓ గౌతమ్ రెడ్డి గారు, ఇంకా రామ్కీ యొక్క సిబ్బందికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న స్థానిక ప్రజాప్రతినిధులైన మా కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, పుర ప్రముఖులకి, జవహర్ నగర్ అన్నదమ్ములకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ప్లాంటు 19.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇబ్బందుల మధ్యన మొత్తం హైదరాబాద్ నగరం యొక్క చెత్త మొత్తం ఇక్కడికి తెచ్చి ప్రతిరోజు దాదాపు 5 నుంచి 6 వేల టన్నుల చెత్త ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు కొంత ఇబ్బంది అయినా, మరి చాలా ఇబ్బంది అయినా నిజానికి తట్టుకొని ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరానికే ఒక పెద్ద అండగా, పెద్ద దిక్కుగా జవహర్ నగర్ ప్రజలు ఉన్నారనే మాట నేను మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జవహర్ నగర్ ప్రజలకు, దమ్మాయిగూడ ప్రజలకు శాశ్వతంగా మీకు విముక్తి కల్పించడానికి, ఈ సమస్యను పరిష్కారం చేయడానికి చాలా దృఢ సంకల్పంతో, పట్టుదలతో మనం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చి 20 మెగావాట్ల ప్లాంట్ను ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ 20 మెగావాట్ల ప్లాంట్తో దాదాపు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే చెత్తలో 5 నుంచి 6 వేల టన్నుల చెత్త ఏదైతే వస్తున్నదో, కొత్తగా వచ్చే చెత్త మొత్తం కూడా అందులో 1200 టన్నులు ఈ విద్యుత్ ఉత్పత్తికే రోజు ప్రతిరోజు వచ్చే చెత్త ప్రతిరోజే ఖాళీ అయిపోతుంది. దాంతోపాటు 20 సంవత్సరాలుగా ఇక్కడ చెత్త ఏదైతే గుట్టలుగా పేర్కొని పోయిందో దాన్ని ఒక 147 కోట్ల రూపాయలతో జిహెచ్ఎంసీ మరియు రామ్కీ సంస్థ సంయుక్తంగా కలిసి మొత్తం క్యాపింగ్ చేయడం ద్వారా దీన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా జవహర్ నగర్ ప్రజలు కానీ, దమ్మాయిగూడ ప్రజలు కానీ ఇంకా మాకు వాసన వస్తున్నది, దుర్గంధం ఉన్నది, దీన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని కోరుతా ఉన్నారు. ఇది పూర్తిగా పోవాలి అంటే 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఇప్పుడున్న విద్యుత్ ప్లాంటుకు అదనంగా 20 మెగావాట్లకు అదనంగా ఇప్పుడే మనం శిలాఫలకం వేసుకున్నాం, మరొక 28 మెగావాట్ల ప్లాంటు ఇట్లాంటిదే బ్రహ్మాండంగా కట్టాల్సి ఉంటుంది. అది రాబోయే 18 నెలల్లో పూర్తవుతుందనే మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1200 టన్నులు ప్రతిరోజు ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ఈ ప్లాంటు వినియోగిస్తే మరొక 2000 టన్నుల దాకా దాదాపుగా మనం కొత్తగా ప్రారంభించుకోబోయే ప్లాంట్ ఏదైతే ఉన్నదో 28 మెగావాట్ల ప్లాంటు, దాని ద్వారా అది కూడా పోతుంది. తద్వారా దాదాపు 3200 టన్నుల చెత్త నుంచి విద్యుత్తును ఇక్కడనే ఉత్పత్తి చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక జవహర్ నగర్ మీదనే ఆధారపడితే, ఏమైనా జరగకూడదు, ఏమైనా ఇక్కడ జరిగితే మంచిది కాదు. ఈ డంప్ యార్డ్ను కూడా వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 సైట్లను కూడా గుర్తించింది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి స్వాధీనం కూడా చేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా లక్కడారంలో, అదేవిధంగా మెదక్ జిల్లా ప్యారేనగర్లో ఈ రెండు చోట్ల కూడా ఇప్పటికే స్థలాలు గుర్తించి ఎంపిక చేసి జనావాసాలకు దూరంగా అంటే జవహర్ నగర్లో ఎదురైన అనుభవం మళ్ళీ అక్కడ కూడా కావద్దు ఆ తప్పు అక్కడ కూడా చేయొద్దు అక్కడి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ప్యారేనగర్లో లక్కడారం మనం మన హైదరాబాద్ లో మన తెలంగాణలో పెట్టుకున్నట్టయితే హైదరాబాద్ నగరం నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త రాబోయే 10 సంవత్సరాల వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఆ అవసరాలను తీర్చే విధంగా తయారు చేసే లక్ష్యం పెట్టుకున్నాం దాన్ని కూడా తప్పకుండా అతి త్వరలోనే దిండిగల్లో ప్రారంభిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటు కింద ఉన్న మల్కారం చెరువు గాని అదే విధంగా చుట్టుపక్కల ఉన్న కొన్ని కుంటలు గాని ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వచ్చిన ఈ చెత్త ద్వారా ఈ చెత్త నుంచి లోపలికి ఇంకిన నీళ్ల ద్వారా దాని లీషెట్ అంటారు ఆ లీషెట్ వల్ల ఈ చెరువులు కూడా మురికిమయమైనాయి వాటికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు అడగంగానే మున్సిపల్ శాఖ నుంచి మేము సిఫార్సు చేయంగానే ఒక 250 కోట్ల రూపాయలతో ఆ లీషెట్ ట్రీట్మెంట్ కూడా ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగింది పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే ప్రారంభించి రాబోయే 18 నుంచి 20 నెలల్లోనే మొత్తం ఈ ప్రాంతంలో ఈ దుర్గంధం గాని మీకు అనారోగ్యం బారిన పడే విధంగా జరుగుతున్న మిగతా పరిణామాలు ఏవైతున్నాయో అవి ఏవీ లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే రాబోయే 18 నుంచి 20 నెలల్లో నెక్స్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది ఇక్కడనే మరొక 28 మెగావాట్లది దాంతోపాటు ఈ లీషెట్ ట్రీట్మెంట్ కూడా పూర్తవుతుంది దాంతోపాటు సమాంతరంగా ప్యారేనగర్లో లక్డారంలో మరొక రెండు డంపింగ్ యార్డులు ప్రారంభించడం అక్కడ కూడా మరొక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించడం వల్ల హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త వికేంద్రీకరించబడి మల్టిపుల్ డంప్ యార్డ్స్ వచ్చి భవిష్యత్తులో కూడా హైదరాబాద్కు డోకా లేకుండా చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది గౌరవనీయులు అయోధ్య రామరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు వారు ఇప్పుడే ఒక మంచి మాట చెప్పినారు వారు అన్నారు జవహర్ నగర్కు ఏం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడి ఆసుపత్రులు కానీ విద్యా సంస్థలు కానీ నేను దత్తత తీసుకొని దీని ఒక మోడల్ ప్లాంట్గా మోడల్ ఏరియాగా చేయాలనే సంకల్పం నాకున్నది హైదరాబాద్ ప్రజలే కాదు మేము కూడా రుణపడి ఉన్నాం ఈ ప్రాంతానికి అన్నారు చాలా సంతోషం వారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను నేను మేడ్చల్ కలెక్టర్ గారిని జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను రామ్ కీ సంస్థకు ఈ ప్రాంతం నుంచి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వారి సహకారాన్ని మీరు ఎక్కడెక్కడైతే ఆశిస్తూ ఉన్నారో దయచేసి అదంతా ఒక లిస్టౌట్ చేయండి మల్లారెడ్డి గారి ద్వారా వారికి అందజేయండి తప్పకుండా శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగా ఒకటి తర్వాత ఒకటి సమస్యను పరిష్కారం చేసుకుంటూ పోతా ఉన్నాం తప్పకుండా ఈ సమస్యను కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు మంత్రి గారు రెండు విషయాలు అడిగినారు ఒకటి రిజర్వాయర్లు 90% పూర్తయినాయి మంచినీళ్లు ఇంకో 10% పని జరిగితే ఇంటింటికి రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వమని కోరినారు తప్పకుండా అతి త్వరలోనే పూర్తి చేసి జవహర్ నగర్లో ఏ ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వానిది ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా వద్దు జవహర్ నగర్లో అని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు గతంలో సుధీర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఒక 300 ఎకరాల్లో 40,000 మందికి పట్టాలు ఇచ్చినారన్నారు చాలా సంతోషం కానీ గ్రామకంఠం చేసినారు మన్నించాలి గ్రామకంఠం చేసినారు వారికి పట్టాలు ఇప్పించి న్యాయం చేయమని మల్లారెడ్డి గారు కోరుతా ఉన్నారు ఈ పట్టాలు ఇప్పించే విషయంలో కూడా మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ మధ్యన మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు ధరణి గురించి వార్తలు రోజు వింటా ఉన్నారు ధరణి వల్ల ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నది ఒకటే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఒకటే మన రాష్ట్రంలోని మొత్తం భూభాగం చూసుకున్నట్టయితే 2,77 లక్షల ఎకరాల భూమి మన రాష్ట్రంలో ఉన్నది ఈ 2,77 లక్షల ఎకరాల భూమిలో 1,55 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి అని చెప్పి మన దగ్గర స్పష్టంగా రికార్డులు ఉన్నాయి గతంలో మనం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కానీ తర్వాత తీసుకొని వచ్చిన రైతు బంధు కార్యక్రమం కానీ వాటి వల్ల మనకు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూములు 1,55 లక్షల ఎకరాలు ఎక్కడ ఉన్నాయో ఆ సమాచారం మన దగ్గర స్పష్టంగా ఉంది ఇక మిగిలింది 1,22 లక్షల ఎకరాలు మరి ఆ 1,22 లక్షల ఎకరాల్లో కూడా ఒక 66 లక్షల ఎకరాలు ఈరోజు చెరువులు వాగులు నదులు రోడ్లు రైల్వేలు పరిశ్రమలు వీటి కింద పోతా ఉన్నది అటవీ భూములు వీటి కింద పోతా ఉన్నది ఇక అది పోతే మిగిలింది 66 లక్షల ఎకరాలు ఈ 66 లక్షల ఎకరాల్లోనే ఈరోజు గ్రామాలున్నాయి గ్రామ కంటాలున్నాయి పట్టణాలున్నాయి నగరాలున్నాయి వాటిలో నివసించే ప్రజలందరూ కూడా ఈ 66 లక్షల ఎకరాల్లోనే ఉన్నారు
ఈ 66 లక్షల ఎకరాల్లో దాదాపు 60-70% ప్రజలకు పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు జవహర్ నగర్ లో ఉన్నట్టు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల గవర్నమెంట్ భూముల్లో పేదవారు ఇల్లు కట్టుకుంటే గతంలో మన ప్రభుత్వం జీవో నంబర్ 58-59 ద్వారా లక్షలాది మందికి పట్టాలు ఇచ్చింది. సాదా బైనామా ద్వారా, నోటరీ ద్వారా చాలా మంది పేద ప్రజలకు విముక్తి కూడా కల్పించినాం. నిన్నటికి నిన్న ఉప్పల్ ప్రాంతంలో ఒక 15-16 కాలనీలకు సంబంధించి అక్కడ కూడా ఇట్లాంటి చిన్న చిన్న భూ వివాదాలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చి వారికి కూడా యాజమాన్య హక్కు, వారి స్థిరాస్తి మీద, వారి ఆస్తి మీద కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ధరణి పోర్టల్ ద్వారా బ్రహ్మాండంగా పేదవారికి అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్లు కావాలి, మ్యూటేషన్లు కావాలి, ఎవరికీ లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా బ్రహ్మాండంగా పేదవారు తమ స్థిరాస్తి మీద ఆ యాజమాన్య హక్కును సంపాదించుకోవాలి. తద్వారా రేపటి రోజున ఆ ఆస్తిని వాళ్ళ పిల్లలకిచ్చుకోదలుచుకున్నా, ఆ ఆస్తిని అవసరమైతే కుదబెట్టి ఒక లోన్ తెచ్చుకొని వ్యాపారం చేసుకోవాలనుకున్నా, లేదా వారి పిల్లలకు విద్యావకాశాల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా, ఆ స్థిరాస్తి మీద మీకు హక్కు రావాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, ఒక జవహర్ నగర్లోనే కాదు రాష్ట్రంలోని పట్టణాల్లో గ్రామాల్లో చాలా చోట్ల ఈ సమస్య ఉన్నది. భూమి మీద యాజమాన్య హక్కు మీకు రావాలి, తద్వారా మీకు ఆ రైట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీరు దాన్ని బ్రహ్మాండంగా మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఒక భద్రతతో వారు బతికే విధంగా మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి ఈ ధరణి పోర్టల్ కూడా తీసుకుని రావడం జరిగింది. నేను మంత్రి గారికి మాట ఇస్తా ఉన్నాను, రాష్ట్రంలోని పట్టణ పేద ప్రజలందరికీ, ఏ పట్టణమైనా ఏ నగరంలో ఉన్నవారైనా సరే, ప్రభుత్వం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీకు మీ భూమి మీద, మీ స్థిరాస్తి మీద, మీరు కట్టుకున్న ఇళ్ల మీద మీకు యాజమాన్య హక్కు కల్పించాలనే ఖచ్చితమైన కమిట్మెంట్తో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ఎంత ఇబ్బంది ఎదురైనా సరే, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా సరే, రాష్ట్రంలోని పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు మీకు మీ మీ ఆస్తుల మీద సర్వహక్కులు కల్పించాలన్నది దానిలో. ప్రభుత్వానికి డబ్బులు చేసుకోవాలన్న ఆలోచన లేదు. అవసరమైతే డబ్బు లేకుండానే మీకు మీ ఆస్తి మీద హక్కు కల్పించే విధంగా కొన్ని కొన్ని చోట్ల ఏమైనా ఇట్లాంటి చిక్కులుంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జవహర్ నగర్లో వారు చెప్పారు 40,000 మందికి పట్టాలు ఇవ్వచ్చన్నారు. తప్పకుండా మళ్ళీ ఒక అద్భుతమైన ప్రోగ్రాం పెట్టి ముఖ్యమంత్రి గారినే స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ పని చేసే బాధ్యత కూడా నాది, మల్లారెడ్డి గారిదని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే మల్లారెడ్డి గారు ఇప్పుడు ఇంకో మాట అన్నారు, పేద ప్రజలుండే ప్రాంతం అన్నారు. తప్పకుండా మీరన్నది వాస్తవం. పేదలు కాబట్టే ఇంత ఇబ్బంది ఉన్నా, ఇంత దుర్గంధం ఉన్నా ఇన్ని రోజులు 20 ఏళ్ళ నుంచి కూడా తట్టుకొని ఇక్కడే ఉన్నారు. దయచేసి నేను ముఖ్యంగా అయోధ్య రామరెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం గతం నుంచి ఉన్న పరిస్థితుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాంతంలో ఉండే హాస్పిటల్ని దత్తత తీసుకోవడమే కాదు, బ్రహ్మాండంగా ఇక్కడ మంచి వైద్య సదుపాయాలు కూడా ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా చేద్దాం. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడతాను, మల్లారెడ్డి గారు కూడా మాట్లాడతారు. తప్పకుండా వైద్యము, విద్య ఈ రెండు విషయాలు పూర్తి బాధ్యత మీరు తీసుకోండి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి నేను చేస్తాను. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా లేదనే మాట కూడా మీకు తెలియజేస్తూ, ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఈరోజు ఏదైతే ఇక్కడ ప్రారంభించుకున్నామో, నేను ఇప్పుడే అడిగినాను గౌతమ్ రెడ్డి గారిని అడిగినాను, భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన ప్లాంట్ ఈరోజు ఎక్కడ ఉంది, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటు అంటే అది మన జవహర్ నగర్లోనే ఉన్నదనే మాట. ఈ సందర్భంగా అది మన గర్వకారణం, మన రాష్ట్రానికి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్ గారు కూడా ఉన్నారు, వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, చాలామంది ప్రజల్లో అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ చెత్తను కాలుస్తున్నారు, దీనివల్ల మళ్ళీ కాలుష్యం వస్తుందేమో, మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే అనుమానం ఉంది. దాన్ని తప్పకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. అత్యాధునికమైన పరిజ్ఞానాన్ని వినియోగించారు కాబట్టి మనం నార్మల్గా పీల్చే గాలి కంటే కూడా అతి స్వల్పంగా అందులో పార్టికులేట్ మ్యాటర్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఈరోజు ఒక జపాన్లో, ఒక సౌత్ కొరియాలో లాంటి బాగా ఎదిగిన దేశాల్లో ఏ టెక్నాలజీని అయితే వాడుతున్నారో అదే రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడి ప్లాంట్లో కూడా మన వాళ్ళు వినియోగిస్తున్నారు. దీనికి బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తీసుకుంటుంది. ఈ విషయంలో మీకు అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళొకసారి జవహర్ నగర్ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మీకు మొత్తం హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. కష్టాన్ని ఓర్చుకొని కూడా హైదరాబాద్కి ఇంత రిలీఫ్ ఇస్తున్నందుకు, హైదరాబాద్కు ఇంత గొప్ప పెద్దన్న పాత్రలో మీరు అండగా ఉన్నందుకు, భుజమానిచ్చినందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్లాంట్ ప్రారంభించుకున్న సందర్భంగా
అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాకి అవకాశం ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.